రక్తం సరఫరాలో జరిగే ఇబ్బందుల్ని వలన వచ్చే వర్టిగోని వర్టిబ్రోబేసలార్ ఇన్సఫిషియన్సీ అంటారు. కొన్ని మైగ్రేన్ కండిషన్స్ అంటే కొన్ని కొన్ని ప్రత్యేకమైన మైగ్రేన్ తలనొప్పి లేదా పార్శ్వపు తలనొప్పి అంటారు. కొన్ని రకాల మైగ్రేన్ తలనొప్పుల్లో కూడా పేషెంట్కి గిడ్డినెస్ ఉండడం అనబడేది ఉంటుంది. మూడోది వ్యాసోజెనిక్ అంటే సపోజ్ హైపాక్సియా, ఆక్సిజన్ తగినంత లేకపోవడం, లేదు హైపోటెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అవడం. సపోజ్ ఈ పేషెంట్ హైపర్టెన్సివ్ పేషెంటు మోతాదు కన్నా మించిన డ్రగ్స్ వాడినట్టయితే బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయ్యి దానివల్ల కూడా కళ్ళు తిరగడం అనబడేది జరుగుతుంది. హైపోకార్బియా అంటే రక్తంలో తగినంత కార్బన్ డైఆక్సైడ్ మోతాదు లేకపోయినా కానీ కళ్ళు తిరగడం జరిగే అవకాశం ఉంటుంది. ఒక 100 మంది కళ్ళు తిరుగుతున్న పేషెంట్లు ఉన్నట్టయితే 60 నుంచి 65% మందికి ప్రాబ్లము లోపల చెవిలో మాత్రమే ఉంటుంది. సో దీనికి ముందు కారణం చూసుకుని ఎస్పెషల్లీ అదర్ కోమార్బిడ్ కండిషన్స్ అంటే వేరే కంప్లైంట్స్ ఏం లేకుండా లేదా చెవి అదర్ కంప్లైంట్స్ అసోసియేటెడ్ విత్ ఇయర్ డిసీజెస్ అంటే చెవి లోపల హోరు లేదా చెవి వినపడకుండా ఉండడం ఇలాంటి కంప్లైంట్లు ఉన్నప్పుడు చెవి ముక్కు గొంతు వైద్యుడిని మాత్రం సంప్రదించాల్సి ఉంటుంది. మెదడులో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు మెదడుకు సరిగా రక్త ప్రసరణ జరగని పరిస్థితుల్లో కూడా వెర్టిగో సమస్య కనిపించే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు వాంతి అవుతున్నట్లుగా ఉంటుంది, శరీరం అంతా చెమటలు పడుతుంటాయి, కనుగుడ్ల కదలిక ఒక క్రమంలో ఉండదు, కదలికలు చాలా కష్టంగా ఉంటాయి, వినికిడి దృష్టి మందగించవచ్చు. ఈ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. కొంతమందిలో కేవలం కొన్ని నిమిషాల పాటే ఉంటే మరికొంతమందిలో కొన్ని గంటల పాటు కూడా ఉండొచ్చు. ఒకవేళ పెరిఫెరల్ కాజెస్ అయితే ఫస్ట్ లోపలి చెవులకి సంబంధించిన బేసిక్ ఇన్వెస్టిగేషన్ ప్యూటోనాడియోగ్రామ్ అంటాం. ఈ చెవి వినికిడి పరీక్ష అని కూడా అంటారు దీన్ని. ఈ చెవి వినికిడి పరీక్ష చేసినట్టయితే మనకి కొంతవరకు ఐడియా వస్తుంది. అలాగే చెవి వినికిడి పరీక్షతో పాటు కొన్ని రక్త పరీక్షలు, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్ని చూడడానికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, షుగర్ ఏదన్నా హైపోగ్లైసిమియా వల్ల వస్తుందా, సో షుగర్కి సంబంధించిన పరీక్ష, అలాగే హైపర్ లిపిడిమియా, రక్తంలో కొవ్వు కణాలు బాగా పెరిగినప్పుడు కూడా కళ్ళు తిరిగే అవకాశాలు బాగా ఉంటాయి, సో హైపర్ లిపిడిమియాస్ ఏమన్నా ఉన్నాయా, అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఎస్పెషల్లీ హైపోథైరాయిడిజం, థైరాయిడ్ అవసరమైన దానికన్నా తక్కువ పనిచేస్తున్నప్పుడు కళ్ళు తిరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి హైపోథైరాయిడిజం ఏదన్నా ఉందా లేదా చూడడం కోసం T3T4 TSH, అలాగే ఈ మెడ ఎముకల్లో ఏదన్నా మార్పులు చేర్పులు ఉన్నాయో చూసుకోవడం కోసం సర్వైకల్ స్పైన్ ఎక్స్రేస్, హార్ట్ నుంచి మెడ ద్వారా మెదడుకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డులు లేదా ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా చూడడం కోసం డాప్లర్ స్టడీస్, ఇలాంటి బేసిక్ పరీక్షలు అవసరం అవుతాయి. ఒక్కొక్కసారి వీటితో పాటు సిటీ స్కాన్, టెంపరల్ బోన్స్ అండ్ ఎంఆర్ఐ బ్రెయిన్ ఆర్ ఎంఆర్ఐ టెంపరల్ బోన్, ఎస్పెషల్లీ ఎకోస్టిక్ న్యూరోమా లాంటి వ్యాధులు ఉన్నప్పుడు దాన్ని నిర్ధారించుకోవడం కోసం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వర్టిగో ట్రీట్మెంటు కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ బీపీపీవీ, బెనైన్ పొజిషనల్ పారాక్సిస్మల్ వర్టిగో అయితే కొన్ని ప్రత్యేకమైన మ్యానోవర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్లిస్ మ్యానోవర్ అంటాం, ఆ పేషెంట్ని ఒక ప్రత్యేకమైన కండిషన్లో పడుకోబెట్టి తల తిప్పి మళ్ళీ కూర్చోబెట్టినట్టయితే ఈ ఆటోలిథార్గాన్స్ అనబడేయి మళ్ళీ ఒరిజినల్ ప్లేసెస్లోకి సెటిల్ అవ్వడం కానీ లేదా సాక్యూల్లోకి జారిపోవడం కానీ జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇది పోతుందండి. దీంతోపాటు రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ అంటే తలకి మెడకి కళ్ళకి భుజాలకి అవసరమైన ఎక్సర్సైజెస్ ఉంటాయి, కాత్రన్ కుక్స్ ఎక్సర్సైజెస్ అని, ఆ ఎక్సర్సైజ్ చేసేసినట్టయితే ఈ కంప్లైంట్ చాలా వరకు రాకుండా ఉంటుంది. అదే వెస్టిబులర్ న్యూరైటిస్ అంటే సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్, నరానికి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన కంప్లైంట్కి మాత్రం ఒక్కొక్కసారి దాంతోపాటుగా చెవి పేషెంట్కి చెవి వినబడకుండా అవకాశం పోయే అవకాశం ఉంది కాబట్టి దానికి మెగాడోసెస్ ఆఫ్ స్టెరాయిడ్స్ అవసరం అవుతాయి. అలాగే వైరల్ లాబ్రింథైటిస్లో కూడా ఒక్కొక్కసారి స్టెరాయిడ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. మీనియస్ డిసీజ్ అయినట్టయితే దానికి కొంచెం సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైటు, దాంతోపాటు డయారిటిక్స్ ఇచ్చినట్టయితే ఈ పేషెంట్కి ఈ కంప్లైంట్ నుంచి పూర్తిగా ఉపశమనం పొందొచ్చు. వెర్టిగో లక్షణాలు కనిపిస్తున్నప్పుడు శరీరం సమతూకం దెబ్బతింటుంది, నడవటం కష్టమవుతుంది, ఎత్తైన ప్రాంతాల నుంచి పడిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి వెర్టిగో సమస్యతో బాధపడేవాళ్లు తోడు లేకుండా బయటకు వెళ్లటం మంచిది కాదు. అలాగే డ్రైవింగ్ కూడా, ఎప్పుడూ కూడా ఒకరే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లకూడదు.
తప్పనిసరిగా వెంట ఎవరినైనా తీసుకెళ్ళాలి. మీనియర్స్ డిసీజ్, మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ కారణంగా వెట్రేగో సమస్య వచ్చినప్పుడు ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. ఈత కొలనుల్లోనూ, గ్యాస్టవ్ దగ్గర ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు తగిన వైద్య సహాయం తీసుకోవాలి.